మరి ఉత్తరం చూద్దామండి. రజిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రాహుకాల దీపం అంటే ఏంటి? దీన్ని ఇంట్లో వెలిగించవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రాహుకాలం ఒక దోషంగా పాటించడం బాగా పెరిగింది. నిజానికి జాతక చక్రంలో, జ్యోతిష శాస్త్రంలో 21 దోషాలు చెప్పబడ్డాయి. యః పంచాంగ విశుద్ధిహీన దినకృత్ సంక్రాంతి యః పాపినాం షడ్వర్గ కునవాంశకోష్ఠమకుజ షట్కం మృగోకర్తరి లగ్నాదష్టమ అష్టమేంద్రభయో చంద్రోష్టరిపారిగ ఇలాగా 21 దోషాలలో రాహుకాలం ఒక దోషంగా చెప్పనే చెప్పబడలేదు. మనం పాటిస్తున్నాం. విశేషించి సౌర అయనం ప్రారంభంగా ఉన్నవాళ్ళు, సూర్య రాశి సూర్య గణన ప్రధానంగా ఉన్నవాళ్ళు రాహుకాలాన్ని పాటిస్తారు, కేరళ తమిళనాడు వాళ్ళు. అయితే ఈ ప్రమాణం రోజులో 90 నిమిషాలు ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు, మంగళవారం నాడు మధ్యాహ్న కాలం 3 నుంచి 4:30 వరకు, ఇలా వారంలో వేరు వేరు సమయాల్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది కూడా ఒక చిన్న సూత్రం ఉంది. ఎడ్వర్డ్ బ్రాట్ హోమ్ ఎ గుడ్ ఫోర్డ్ కార్ అన్న ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటే రాహుకాలం గుర్తుంటుంది. సూర్యోదయానికి గణన చేసి ఆధునిక పంచాంగవేత్తలు మరింత సూక్ష్మంగా లెక్కలు పెట్టి 3 గంటలు కాకుండా 3:27, 3:32 నుంచి అని కూడా చెబుతున్నారు. ఆధునికంగా పంచాంగాలు పెరిగిపోయాయి లేండి. ఏమైతేనేం, ఈ 90 నిమిషాల కాలంలో రాహువును కీర్తించాలి. ఎందుకు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని ఇవన్నీ ఉన్నాయి. రాహుకేతులు గ్రహాలు కావే ఛాయాగ్రహాలు. ఇవేమిటివి అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి కక్ష్య ఆర్బిట్ దానిని, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఇది రోజు తిరుగుతాడు కాబట్టి ఈ బాహ్య వలయాన్ని ఈ అంతర్వలయం ప్రతిరోజు 2 సార్లు ఖండిస్తుంటుంది. ఈ ఖండించే ఖండన బిందువులు రాహుకేతువులు. ఇది సైంటిఫిక్గా మనం చెప్పుకునే సమాధానం. వీటి వల్ల భూమి మీద ఉండేటటువంటి మన మీద కొంత నీడ ఏర్పడుతుంది. ప్రమాణంలో గ్రహాల కిరణాలు సోకవు, ఈ ఖండన బిందువులు నీడలు అడ్డుకుంటాయి. ఆ దోషం లేకుండా ఉండే నిమిత్తమే ఈ రాహుకాలంలో దేవతారాధన చెయ్యాలి. ఎవరిని? దుర్గా అమ్మవారిని పూజించాలి, రాహుదోషాలు అమ్మవారిని. కానీ రాహుకాల దీపం అంటూ మంగళవారం నాడు ఒక దీపం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అమ్మాయి నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి రసాన్ని పిండేసి ఆ నిమ్మకాయని దొప్పవల చేసి ఒకదాంట్లో మరొకటి ఏర్పాటు చేసి అందులో నువ్వుల నూనె వేసి 2 నిలువు బత్తులు వేసి వెలిగించడం రాహుకాల దీపం. ఈ దీపాన్ని ఆలయాలలో వెలిగించాలి. ఆలయానికి వెళ్ళే వీలు కాని పక్షంలో ఇంటిలో ప్రత్యేకంగా పూజాగృహం ఉన్న పక్షంలో పూజాగృహంలో కూడా వెలిగించవచ్చు. లేక పూజా మందిరం షెల్ఫ్ అనుకున్నాం కదా, అలా ఏర్పాటు చేసి దానికి తలుపు రెక్కలు ఉంటేనే అందులో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మనం మంగళవారం నాడు కుజవారం దానికి ఈ రోజులో పూజ చేస్తే తల తెగిపోతే మళ్ళీ తెల వస్తుంది. యుద్ధగ్రహం కదా కుజుడు. రాహు కూడా యుద్ధకారకుడు కదా, తలలేనివాడు కదా రాహు, శరీరం లేనివాడు కదా కేతు. వీటిలాగా చెప్పుకుంటాం కదా రాహు కేతు తలాశేరు విరిపడ్డారు. కనుక బుద్ధి మళ్ళీ రావాలి, మనం రాహువును పూజించాలి. కేతువు ఆయనకి నిరాశావాది, రాహువు ఇతడు ఆశావాది. రాహువుకు తల లేదు, కేతువు శరీరం లేదు. తలలేనివాడు తల కావాలి, ఎక్కడ పోయింది అని వెతుకుతూ ఉంటుంది శరీరం పైకి. శరీరం లేనివాడు కేతువు కింద చూస్తూ ఉంటాడు. రాహుదోషాల వాళ్ళు దుర్గను ఆరాధన చేయండి, కేతు దోషాల వాళ్ళు గణపతిని ఆరాధన చేయండి. అలాగే రాహుకాల దీపం మీరు చెప్పినట్లుగా మంగళవారం నాడు 3:00 నుంచి 4:30 వరకు మధ్య సమయంలో 2 నిమ్మకాయ దొప్పలని అందులో ఒకదాంట్లో ఒకటి పెట్టి నువ్వుల నూనె పోసి నిలువు బత్తులు 2 వేసి వెలిగించాలి. గుళ్ళోనే వెలిగించాలి శ్రేష్టం.
కుదరని పక్షం